చెప్పనివ్వండి చెప్పని వాళ్ళు కదా ఇదే వాళ్ళ పద్ధతి అసెంబ్లీలో చట్టే ఆదర్శము మాట్లాడి ఇదే ఆదర్శ మాట్లాడండి మాట్లాడతారు అవసరం అయితే ఇంకా ఎన్ని గంటల కులంకుశంగా వివరణ లేరు ఆ సింగ్ అయితే మాట్లాడి మాట్లాడడానికి ఆయనకు మాట్లాడికి రాదు ఎందుకు రాదు తప్ప మాట్లాడడం రాదని ఎక్కడ మాట్లాడతాడు ఆయన వచ్చిన తర్వాత రాదు అనకూడదు

మా స్పీకర్ తప్పు చేసిండని చెప్పుకు సాంప్రదాయాన్ని మేము గౌరవ సార్ ఒక్క నిమిషం వెరీ అన్ఫేర్ అరవడం పదమూడు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డైవర్ట్ చేస్తుంది నువ్వు పాకిస్తాన్ పేరు తీసుకోకపోతే మీకు నిద్ర పట్టది తాలిబాన్ల పేరు తీసుకోకపోతే మీకు నడువది రోహింగ్యాల ముచ్చటపోతే మీకు నడువది భాగ్యలక్ష్మ్యం ఆలయం గురించి రోజు చర్చలలో నుంచి సాయంత్రం దాకా జీవన్ రెడ్డి గారికి తప్ప ఇంకొకటి లేదు నేను అడుగుతున్న క్వశ్చన్ స్ట్రెయిట్ మీరు అడిగింది కూడా స్ట్రైట్ రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ఉంటే కిషన్ రెడ్డి గారిని బీఏసీకి పిలిచిర్రు ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం మీ పార్టీలో ఉన్నారు వారిని అడుగుండ్రి అన్నా ఏ రోల్ ప్రకారం పిలిచినో ఎలా మేము ఇట్లా చేస్తున్నామని అడుగుండ్రి లేకపోతే ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి బటి ఈ ఈరోజు బీఏసీ సమావేశానికి పిలిచిండ్రు ఏ రోల్ కింద పిలిచిరో బట్టి విక్రమార్